ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభము. బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ కి స్వాగతం. మరియొక ఎపిసోడ్ కి సుస్వాగతం. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా కలిగిస్తున్నారు. వినుట వలన విశ్వాసము కలుగు, అది దేవుని వాక్యం వలననే కలుగు. కాబట్టి ఈ ఛానల్ లో ప్రసారమయ్యే దేవుని యొక్క వాక్యమును విని విశ్వాసంలో బలపడతాం. నిర్గమకాండము 38వ అధ్యాయము. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్నిపాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయిటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలో చునిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవయు, పేనిన సన్ననారవియు నైన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. ఉత్తర దిక్కుననున్న తెరలు 100 మూరలవి, వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి, వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. తూర్పు వైపున, అనగా ఉదయపు దిక్కున 50 మూరలు, ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి, వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీ పేనిన సన్ననారవి. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. వాటి బోధిలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్త వర్ణములు గలదియు, పేనిన సన్ననారతో చేయబడినదియు నైన బుటా పనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు, వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4, వాటి వంకులు వెండివి. వాటి బోధిలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. ఈదా గోత్రికుడైన హూరు మనముడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడైయుండెను. ఇతడు చెక్కువాడును, విచిత్రమైన పని కల్పించువాడును, నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడనై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు, అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు, సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1,575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా 603,550 మందిలో తలకొకటి అరతులము,
ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడతెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులను 100 దిమ్మలు పోతపోయబడెను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదిలకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. ఈ వీడియో మీ అందరికీ ఇదనకరంగా ఉందని భావిస్తున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.